సార్ ఇప్పుడు ఐఏఎస్ అంటే మల్టిపుల్ సబ్జెక్ట్స్ ఉంటాయి సో అలానే ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఇలా చాలా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి సో మల్టీ టాస్కింగ్ ఎలా చేయాలంటారు అసలు మల్టీ టాస్కింగ్ అంటే ఏంటి చెప్తాను మీకు ఏకకాలంలో ఎక్కువ పనులు చేయడం మల్టీ టాస్కింగ్ ఈ మల్టీ టాస్కింగ్ అనేది సివిల్ సర్వీసెస్కి అప్లై చేసినప్పుడు మల్టీ డిసిప్లినరీ అప్రోచ్ ఒక పక్కన మ్యాథ్స్ అవుతావు అంటే సిసెట్లో భాగంగా ఇంకో పక్కనేమో హిస్టరీ చదువుతావు వెంటనే సైన్సెస్ అవుతావు మళ్ళీ ఎథిక్స్ అవుతావు ఆర్ మూవింగ్ ఇన్ టు వేరియస్ సబ్జెక్ట్స్ కదా దట్ ఈజ్ మల్టీ టాస్కింగ్ మల్టీ డిసిప్లిన్ అని చెప్పుకోవచ్చు మనం సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో నేనేమంటానంటే ఇంటర్లింకింగ్ ద కాన్సెప్ట్స్ అని పెట్టుకోమంటాను ఉదాహరణ మీరు హిస్టరీ చదువుతున్నారు హిస్టరీ చదువుతున్నప్పుడు ఏదో మగధ సామ్రాజ్యం అని చదువుతారు అనే పేరుతోటి అంటే ఇవాళ బీహార్ ఉత్తరప్రదేశ్ ముఖ్యంగా ఆ ప్రాంతాలు ఇప్పుడు బీహార్ ఉత్తరప్రదేశ్ అనేది కొంతవరకు ఆ మధ్యప్రదేశ్ ఏ అంటే గంగా సింధు మైదానం అంటాం అంటే హిమాలయాల కింద నుంచి నర్మదా తపతి వింధ్య సాత్పురా పర్వతాలకి పైన ఉన్న గంగా సింధు అనే రెండు నదుల మధ్య ఉన్న ఇవాళ ద మేజర్ పార్ట్ ఆఫ్ నార్త్ ఇండియా వీటిలో మళ్ళీ బీహార్ సో బీహార్లో మొట్టమొదటి మహా సామ్రాజ్యం మగధ సామ్రాజ్యం మౌర్యులతోటి ఏర్పడింది దిస్ ఈజ్ హిస్టరీ కానీ నువ్వు కనుక ఈ హిస్టరీని జాగ్రఫికల్గాను ఎకనామికల్గాను కూడా చదివితే జాగ్రఫికల్గా అనేది ఇందాక నేను చెప్పిన ఉంది గమనించండి ఒక జాగ్రఫికల్ అడ్వాంటేజ్ ఆ ల్యాండ్కి లేకపోతే అక్కడ మీకు మహాజనపదాలు ఏర్పడవు అందుకని జాగ్రఫీ ఎకనామిక్స్ నదులున్న చోట నీళ్లుంటాయి నీళ్లున్న చోట నేల బాగుంటుంది నేల నీరు బాగుంటే పంట పండుతుంది పంట పండితే ఆదాయం వస్తుంది ఆదాయం వస్తే డబ్బులు వస్తాయి డబ్బులు వస్తే అధికారం వస్తుంది అందుకని ఇందాక నేను చెప్పిన గంగా సింధు మైదాన ప్రాంతాల్లో మగధ లాంటి ప్రాంతాల్లో ఉన్నవారికి ఎక్కువ డబ్బులు వచ్చినాయి ఎక్కువ డబ్బులు వచ్చినాయి కాబట్టి అధికారంలోకి వెళ్ళారు ఇప్పుడు చెప్పండి మల్టీ డైమెన్షన్ అప్రోచ్ ఒక చదువుతుంటే దాన్ని డిఫరెంట్ యాంగిల్స్ నుంచి చూడమంటారు డిఫరెంట్ యాంగిల్స్ డిఫరెంట్ డిసిప్లిన్స్ ఈ రెండు ఉంటే సరిపోతుంది అందుకని మల్టీ డిసిప్లినరీ అనేది ఇక్కడ బేసిక్ ఈక్వేషన్ అది ఎంత బాగా చేసుకుంటే దాన్ని మల్టీ టాస్కింగ్ అంటాం సస్య మల్టీ టాస్కింగ్ అనేది చేసుకుంటూ వెళ్తాం అనమాట